ప్రపంచ కర్మాగారంగా చైనాను భారత్ భర్తీ చేయనుందా చైనాలో కోవిడ్ లాక్డౌన్లతో విసిగిపోయిన బహుళజాతి కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయా ఐఫోన్ భారత్ భారత్లో తయారు చేయాలని యాపిల్ సంస్థ తీసుకున్న నిర్ణయం గ్లోబల్ సంస్థల వైఖరిలో మార్పునకు సంకేతంగా భావించవచ్చా అవునని అంటున్నారు నిపుణులు భారత్ ప్రపంచ తయారీ కేంద్రంగా మారుతుందని చెబుతున్నారు తాజా మోడల్ ఐఫోన్ ఫోర్టీన్ ను భారత్లో తయారు చేయనున్నట్లు యాపిల్ గత వారమే ప్రకటించింది చైనా వెలుపల తయారీని విస్తరించడానికి యాపిల్ వేసిన వ్యూహాత్మక అడుగుగా దీన్ని భావిస్తున్నారు రెండు ఇరవై ఐదు నాటికి యాపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్లలో ఇరవై ఐదు శాతం భారత్లోనే ఉత్పత్తి అవుతాయనేది విశ్లేషకుల అంచనా రెండు వేల పదిహేడు నుంచి తమిళనాడులో ఐఫోన్లను యాపిల్ సంస్థ తయారీ చేస్తోంది ఇప్పటి వరకు ప్రపంచ కర్మాగారంగా చైనా పేరుగాంచింది కానీ అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరగటం జీరో కోవిడ్ విధానం కారణంగా చైనా సర్కారు తరచూ విధిస్తున్న లాక్డౌన్లు అక్కడి గ్లోబల్ సంస్థలకు ఇబ్బందికరంగా మారాయి బహుళజాతి సంస్థల సరఫరా గొలుసుపై ఇవి తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఈ నేపథ్యంలో చైనా కాకుండా ప్రత్యామ్నాయ దేశాల వైపు అవి చూస్తున్నాయి చైనాలో విధానాలు మారే వరకు గ్లోబల్ సంస్థలు ఎదురుచూడటం లేదని అవి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు ముఖ్యంగా భారత్ వియత్నాం మెక్సికో వంటి దేశాల వైపు గ్లోబల్ సంస్థలు చూస్తున్నాయి భారత్లో తయారీకి పెద్దపీట వేస్తూ మోదీ సర్కారు కల్పిస్తోన్న ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా గ్లోబల్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కారణంగా నిలుస్తోంది భారత్ ఉత్పత్తి కేంద్రంగా మారే దిశగా అడుగులు వేస్తోంది ఇటీవలే వేదాంత రిసోర్సెస్ తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్తో కలిసి భారతదేశంలో సెమీ కండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి దాదాపు ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది చైనాతో పాటు వేరే చోట తమ ఉత్పత్తుల తయారీకి ప్రపంచం ఎదురుచూస్తోందని నిపుణులు అంటున్నారు ప్రస్తుతం భారత్ ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది బహుళజాతి కంపెనీలను ఆకర్షిస్తోంది తక్కువ ఖర్చుతో కార్మికులు దొరుకుతుండటం అతిపెద్ద దేశీయ మార్కెట్ ఉండటం భారత్కు కలిసి వస్తోంది ఆరు నుంచి ఏడు శాతం డీజీపీ వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండటం కూడా భారత్కు కలిసి వస్తోంది నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని పెంచుకుంటే బహుళజాతి సంస్థలను మరింత ఆకర్షించవచ్చని నిపుణులు అంటున్నారు సులభతర వాణిజ్యంలో థాయిలాండ్ వియత్నాం దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలు భారత్ కంటే ముందున్నాయి ఈ విషయంలో భారత్ ఇంకా మెరుగుపడాల్సి ఉంది భారత్ ఎప్పుడూ అవకాశాన్ని కోల్పోదు అవకాశం వదులుకోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు